చేయాలి. ఇట్లాంటి పొల్యూటెడ్ ఇండస్ట్రీ కాకుండా జినోమ్ వ్యాలీలో ఏదైతే ఫార్మా రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఫార్ములేషన్స్ అంటే ట్యాబ్లెట్స్ చేసేటి ఉన్నాయో, ఆర్ఎండి ఉందో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇప్పుడు ఐడిపిఎల్ బంద్ అయిపోయింది అధ్యక్ష, ఇట్లాంటివి అన్నిటిని కూడా అక్కడ ఒక 4000 ఎకరాలలో ఒక అద్భుతంగా ప్రపంచానికి ఇవాళ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ ఎవరు తయారు చేసింది అధ్యక్ష? ప్రపంచంలో 4 వ్యాక్సిన్లు ఉంటే 3 వ్యాక్సిన్లు మనం తయారు చేసినాం అధ్యక్ష. భారతదేశంలో 4 వ్యాక్సిన్లు వస్తే 3 మన దగ్గర ఉన్నాయి, ఒకటి పూణే నుంచి వచ్చింది. సో ఈరోజు ఫార్మాకి మనం అధ్యక్ష, అదేవిధంగా మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ప్రపంచాన్నే ఏలుతుంది, ఈరోజు ఏం కావాలన్నా అద్భుతాలు సృష్టిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు అగ్రికల్చర్కి సింక్రనై అగ్రికల్చర్ కూడా మొత్తం దాన్ని అనుసంధానం చేసి, ఇతర వృత్తులకు అనుసంధానం చేసి, ఈరోజు ప్రపంచం అంతా ఐటీ రంగం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువైపు వెళ్తున్నది అధ్యక్ష. అక్కడ 200 ఎకరాల ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను పెట్టి ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన సంస్థలను అక్కడ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రోజుకు 18 గంటలు అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము సంప్రదిస్తూ ముందుకెళ్తున్నాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మేము చర్చించుకునేటప్పుడు ఏదో ప్రశ్న వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు కేటీఆర్కు పోలిక ఏంది అని ఎవరో ఇట్లా వాళ్ళు మాట్లాడుతా ఏదో అడిగినారు అధ్యక్ష, మా మంత్రి గారు అడిగారు. అంటే ఒక ఆయన సమాధానం చెప్పిండు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కేటీఆర్ గారు 100% ఆర్టిఫిషియల్, 0 ఇంటెలిజెన్స్ అని చెప్పిండు అధ్యక్ష. సో ప్రభుత్వం చేస్తున్న పనులను మీరు ఎప్పుడైనా మీరు అడగొచ్చు, మీరు చెప్పొచ్చు, మీరు ప్రభుత్వం చేస్తున్న పనులను వివరాలు తెలుసుకోవచ్చు. ప్రతిపక్షం చెప్పడానికి మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి ఇవాళ ఆ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన నగరంగా వారు ఏదైతే మెట్రో రైల్ గురించి చెప్పినరో, నేను ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష, అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి ముచ్చర్లలో ఈరోజు నిర్మించబోయే 4th సిటీ అధ్యక్ష, హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ, ఇప్పుడు ముచ్చర్లలో 4th సిటీని మేము ఈరోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఆ 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ ఈజ్ ఈక్వల్ టు 4th సిటీ. 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో తేవడమే కాదు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి ముచ్చర్లలో నిర్మించబోయే ఒక గొప్ప నగరానికి మెట్రో రైల్ రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచమంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని అంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి. వైద్యం కావాలంటే అక్కడికి రావాలి, ఉద్యోగం కావాలంటే అక్కడికి రావాలి, స్కిల్ నేర్చుకోవాలంటే అక్కడికి రావాలి, అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగాలంటే అక్కడికి రావాలి, గల్ఫ్ క్లబ్ ఆడాలి అనంటే వాళ్ళంటి శ్రీమంతులు ఆడుకునే గల్ఫ్ అని ఉన్నది కదా అధ్యక్ష. మేము మాకు తెలియదు, మేము ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళం, కానీ వాళ్ళ శ్రీమంతుల కోసం పెట్టుకునే గల్ఫ్ ఉంది కదా అధ్యక్ష. దానికి కూడా పెద్దలు సురేందర్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడి మీ నేతృత్వంలో ఓ 200 ఎకరాలు అక్కడ ఇస్తాము, ఈ అంతర్జాతీయ పెట్టుబడులకి ఇవన్నీ కూడా ప్రామాణికంగా ఈరోజు చర్చిస్తున్నారు, మీరు గల్ఫ్ క్లబ్ కూడా అక్కడ డెవలప్ చేయండి అని పెద్దలు సురేందర్ రెడ్డి గారిని, ఎందుకంటే హైదరాబాద్ గల్ఫ్ క్లబ్, హైదరాబాద్ రేస్ క్లబ్బు, ఇట్లాంటి గొప్ప గొప్ప వాటిని వారు ప్రారంభించి వారు అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళిండ్రు, వాటిని సక్సెస్ చేసిండ్రు, వారి అనుభవం మన రాష్ట్రం ఉపయోగించుకోవాలని చెప్పి ఈరోజు అక్కడ గల్ఫ్ క్లబ్ కూడా మనము ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష. ఇవన్నీ 7 నెలలనే మేము ఏమీ చేయలేదన్నట్టుగా పూర్తిగా వైఫల్యం చెందినాం అన్నట్టుగా ఏంటి అధ్యక్ష ఇది? మీ 10 ఏళ్ళ అనుభవం, మీ విదేశాలలో చదువుకున్న పరిజ్ఞానం తెలంగాణ ప్రజలకు ఉపయోగించండి, ఎంతసేపు ఉన్నా రాజకీయ ప్రయోజనమేనా? రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకేం లేదా? ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు, నేను మిత్రుడికి చెప్తున్నా, ఎన్నికలు అయిపోయినాయి, అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది, ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ప్రజలకు ఇప్పుడు మనం తిరిగి ప్రతిపక్షంలో మీరు పోషించాల్సిన పాత్ర మీరు పోషించండి, పాలకపక్షంలో మేము చేయాల్సిన నిర్ణయాలు మేము చేస్తాము, మాకు పాలసీ లేదు, పాలసీలు తేలేదు అంటారు. ఇంతవరకు 10 ఏళ్ళు ఉన్నారు, మీరు ఎనర్జీ పాలసీ తెచ్చిండ్రా, టూరిజం పాలసీ తెచ్చిండ్రా, డెవలప్మెంట్ పాలసీ తీసుకొచ్చిండ్రా, అగ్రికల్చర్ పాలసీ తీసుకొచ్చిండ్రా, ఏదైనా ఒక పాలసీ ఇప్పటి వరకు 10 సంవత్సరాలలో మీరు తీసుకొచ్చిన ఒక పాలసీ చెప్పండి. అదొక్కటి మాత్రం వచ్చింది, ఇంకా నేను అనదలుచుకోలేదు, అంత లోతుకు వెళ్ళదలుచుకోలేదు.
ఎందుకంటే అనవసరమైన విషయాలు సభలో మనం ఎక్కువ చర్చించడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి అధ్యక్ష, వారికి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అనుకోకుండా అవకాశం వచ్చింది, 10 సంవత్సరాలు మంత్రిగా కొనసాగిండ్రు, సంతోషపడి ఉండి, తెలంగాణ సమాజం ఇంత ఇచ్చింది మీకు. వారు ఒక అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి ఒక వారు కోట్ చేసినట్టు ఉన్నారు, నేను వస్తా విన్నాను అధ్యక్ష. సేమ్ అదే అలిశెట్టి ప్రభాకర్ గారు కూడా ఒక మాట చెప్పిండ్రు అధ్యక్ష, అది చెప్పి నేను మళ్ళా దీని మీద వివరణ ఇచ్చినప్పుడు మిగతా డీటెయిల్ చెప్తా. అదే అలిశెట్టి ప్రభాకర్ గారు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు అధ్యక్ష, ఒక అడవిలో గుంటనక్కనంట ప్రమాణ స్వీకారం చేసిందట, ఇక ముందు మిమ్మల్ని ఎవరిని మోసగించనని. అడవిలో గుంటనక్క ప్రమాణ స్వీకారం, మిమ్మల్ని ఎవరిని మోసగించనని చేస్తే గుంటనక్కని ఎవరన్నా నమ్ముతారా అధ్యక్ష? 10 సంవత్సరాలు వెళ్ళి ప్రజల్ని మోసం చేసి ఇయాల వారు అక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఈ ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది అన్నట్టుగా మాట్లాడితే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు అధ్యక్ష. అదే అలిశెట్టి ప్రభాకర్, కరీంనగర్ బిడ్డ, సిరిసిల్లనే అనుకుంటా పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి, జగిత్యాల, వారు చెప్పిందే కూడా మన కళ్ళ ముందల ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి తారక రామారావు గారికి నా సూచన ఒక్కటే, సరే పెద్దలు వారు రాలేదు, వారి అనుభవంతో మాకేమైనా సూచనలు ఇస్తారని ఎదురు చూసిన చీల్చి చెండాడతా అంటే ఎందుకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా తోడుకొని వచ్చినాం అధ్యక్ష. మా వెంకటరెడ్డి గారు అయితే 11:10 గంటలకు అసెంబ్లీ అని అంటే 9:30కే వచ్చి కూర్చున్నాడు, అదేందో చూద్దామని చెప్పి. ఒక సినిమాలో మీకు తెలుసు కదా అధ్యక్ష, నేను ఊరు బయట ఉన్న కొండను ఎత్తుతా మీరు రాండి అని సవాల్ ఇచ్చిండు ఒక ఆయన, ఊరంతా వచ్చిందారా ఎట్లెత్తుతాడో చూద్దామని. ఇంకా పేల్వాన్ కూడా కొండ దగ్గరకు వచ్చిండు, వచ్చి మొత్తం జబ్బలు జరుచుకొని తొడలు కొట్టుకొని చెప్పిండట, మీరు అందరు కలిసి ఎత్తి నా మీద పెట్టుండి మోసి చూపిస్తా అని. గట్లనే ఉంది అధ్యక్ష వాళ్ళ చీల్చి చెండాడు కూడా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సబ్జెక్ట్ ఇప్పటికైనా ప్రభుత్వం అధ్యక్ష, ఈ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది, ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకొస్తుంది, ఈ ప్రభుత్వం రైతు పాలసీ తీసుకొస్తుంది అంటే వ్యవసాయ పాలసీ తీసుకొస్తుంది, ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తుంది, ఈ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన పాలసీ తీసుకొస్తుంది, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ తీసుకొస్తుంది ప్రభుత్వము, ఎనర్జీ పాలసీ తీసుకొస్తుంది ప్రభుత్వము. మేము తీసుకొచ్చే పాలసీలల్లా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, ధరణి మీద కూడా మేము పాలసీ తీసుకొస్తాం. ఇవాళనో రేపు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు ఇప్పటి వరకు జరిగిన చేసిన ఎక్సర్సైజ్ అంతా ధరణి రిలేటెడ్ కూడా, దానికి సంబంధించి ఏమేమి విషయాలు పాలసీ మేము తీసుకురావాలనుకుంటున్నాం తప్పకుండా మా మంత్రి గారు చెప్తారు, వారు కూడా ఏమైనా సలహాలు సూచనలు అనుభవం ఉంటే వారిని ఉపయోగించాల్సిందిగా. 2 గంటలు తీసుకున్నారు అధ్యక్ష, 2 గంటలు మాట్లాడిండ్రు, 2 గంటలల్లా ప్రతి విషయం రాజకీయ కోణంలో విషం జిమ్ముడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఏమైనా సూచన చేసిండ్రా? ఇట్లా ఉంటే ప్రజలు అక్కడ కూడా ఉండనియరు అధ్యక్ష. కాబట్టి ఇప్పటికైనా సూచనలు చేస్తే తప్పకుండా, ఎందుకనంటే వాళ్ళు 10 ఇయర్స్ ప్రభుత్వంలో ఉన్నారు, తెలంగాణ స్థితిగతులు, ఆర్థిక వనరులు వాళ్ళకి తెలుసు, కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం ఉంటే డెఫినెట్గా తీసుకుంటాము. చివరిగా ఒకటే ఉదాహరణ, 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు కొన్ని విధానాలు తీసుకొచ్చింది, 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో ఇంకొకరి మీద కోపంతోనో ఆ విధానాలని మార్చలేదు అధ్యక్ష. వాటిని ఇంకా పెంపొందించి విస్తరించి ప్రణాళికబద్ధంగా దాని మీద మెరుగైన విధానాలు తీసుకొచ్చి అభివృద్ధి చేసింది. కాబట్టి హైదరాబాద్కు మెట్రో వచ్చింది, హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, హైదరాబాద్కి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది, హైదరాబాద్కు ఐటీ కంపెనీలు వచ్చినాయి, హైదరాబాద్కు ఫార్మా కంపెనీలు వచ్చినాయి, హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినాయి, హైదరాబాద్కి కృష్ణా జలాలు వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళు నిజంగానే ఉపయోగపడే పాలసీ ఏదైనా తెస్తే కొనసాగించడానికి అభ్యంతరం లేదు. మేము తెచ్చిన పాలసీల మీద వారు ఏమైనా సూచన చేస్తే సహేతుకమైన సూచనలు సలహాలు తీసుకోవడానికి కూడా మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తమ ద్వారా ప్రతిపక్ష నాయకులకు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. థ్యాంక్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ హిస్ ఇంటర్వెన్షన్ సార్, చాలా విషయాలు చెప్పారు, ధన్యవాదాలు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అనేది ఒకటే సార్, మీరు పాలసీలు తెస్తామన్నారు, ఇప్పటివరకు అయితే తెచ్చిన పాలసీ అయితే ఇది లేదు,
మీకు ఇప్పటివరకు ఏ పాలసీ లేదు. జలసీ తప్ప కేసీఆర్ అంటే ఏ పాలసీ లేదు మీకు. అది మీ మీ ప్రారంభం, మేము చేయగలిగింది ఏం లేదు. అధ్యక్ష వారే అన్నారు. అధ్యక్ష అధ్యక్ష ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్, పత్రికల్లో వచ్చింది, నేను వారికి పంపిస్తాను, దయచేసి చూసుకోండి. మహేశ్వరం వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? న్యూయార్క్ లైక్ సిటీ టు బి డెవలప్డ్ ఎట్ మహేశ్వరం. ఇది నేను చెప్పలేదు, ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది. తప్పైతే ముఖ్యమంత్రి గారిని చెప్పమానండి. ఇది రెండోది చెప్పారు అధ్యక్ష. థేమ్స్ లైక్ మేక్ ఓవర్ ఫర్ మూసీ, ఇది చెప్పారు. అంటే లండన్ని మూసీ కాడ కడతాము, మహేశ్వరం కాడ, న్యూయార్క్ కడతామని వారు చెప్పారు, చూసుకోండి. రెండో అధ్యక్ష వారు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. సరే, ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలు తెలుస్తారు, మాకేం బాధ లేదు. మేము కొంత చదువుకుని వచ్చినాం అధ్యక్ష, మా నాన్నగారు చదివిచ్చారు. నేను మా రెండు మాస్టర్ డిగ్రీలు చేసిన. పూణేలో రాహుల్ గాంధీని అంటున్నారు, ఎవరిని అంటున్నారు? సరే, పూణేలో నేను మాస్టర్స్ చేసిన బయోటెక్నాలజీలో, తర్వాత న్యూయార్క్